ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి అలిపిరి పాదాల మండపం. ఈ అలిపిరి పాదాల మండపం ద్వారా తిరుమలకి నడక మార్గంలో భక్తులు నిరంతరం చేరుకుంటూ ఉంటారు. ఈ మొదటి దశలో ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకున్న కొబ్బరికాయలు పాదాల మండపం దగ్గర కొట్టి ఇక్కడి నుంచి 100 మెట్లు ఎక్కగలిగితే అక్కడ శ్రీవారి పాదాల మండపం అనేది కొలువై ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శించవచ్చు. పాదాలు కూడా మనకి ఇస్తారు వాళ్ళు. మనం 20 రూపాయలు చెల్లించినట్లయితే మనం పాదాలు నెత్తిన పెట్టుకొని దేవుని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంటుంది. చూడండి, ఈరోజు సాయంత్రం వర్షం అయిన తర్వాత చాలా ప్రశాంత వాతావరణంలో, చల్ల చల్లని వాతావరణంలో వీడియో తీస్తున్నాము. శ్రీవారి పాదాల మండపం అంటారు దీన్ని. అలిపిరి దగ్గర చాలా గొప్పది. చాలా సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడ జరిగాయి. చూడండి ఈ యొక్క పాదాల యొక్క శిల్పాన్ని చూడండి. పాదాల మండపం, భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి దృశ్యం ఇదే శ్రీవారి పాదాల మండపం అండి. ఇక్కడి నుంచి మనము కుడివైపు దాటుకున్నట్లయితే మండపం దాటుకున్న తర్వాత మన నడక ప్రయాణం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సుమారు 3000 మెట్లు మనం ఎక్కగలిగితే తిరుమల చేరుకునే అవకాశం ఉంటుంది. నిరంతరం కొన్ని వేల మంది భక్తులు ఈ మార్గం ద్వారానే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉంటారు. ఈ పాదాల మండపం వైపు కుడివైపు మనకి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకుని అక్కడ నుంచి పెద్ద గాలిగోపురం మొదటగా స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క పెద్ద గాలిగోపురం మీదుగానే మన నడక ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, ఎంతో మంది భక్తులు గోవింద నామస్మరణతో ఈ యొక్క అలిపిరి పాదాల మండపం నుంచి మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి 3000 పై చిలుకు ఉన్నటువంటి మెట్ల మార్గంలో దర్శనానికి గోవింద నామస్మరణతో బయలుదేరి వెళ్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ నమః.